అందులో నేను అనుకున్నట్టుగా రామాయణాన్ని గౌరవంగా చూపించకుండా చాలా అగౌరవపరిచారు. అందుకోసం ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఇక మనం క్యారెక్టర్ల విషయానికి వస్తే, మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆల్రెడీ మన బాలీవుడ్లోనే కేవలం చాలా తక్కువ బడ్జెట్తో రామాయణాన్ని తెర మీద చూపించిన టీవీ సీరియల్స్లో రావణుడి యొక్క పాత్ర యొక్క చిత్రీకరణ ఎలా ఉందో చూడండి. అప్పట్లో మనకి పెద్ద విఎఫ్ఎక్స్ లేవు, పెద్దగా మనకి టెక్నాలజీ లేదు, ఏదైనా రియల్గా చూపించాల్సిందే. ఆ రోజుల్లోనే కేవలం నాటకాల ఇన్స్పిరేషన్తో రావణుడి యొక్క పాత్రను ఎంత బాగా చిత్రీకరించారో చూడండి. రావణుడు స్వర్ణలంకకే అధిపతి, లంకా నగరంలో భవనాలన్నీ కూడా స్వర్ణంతో నిర్మించారు, బంగారంతో నిర్మించారని రామాయణం చెప్తుంది. అటువంటి రావణుడు కనీసం కిరీటం లేదు, మెడలో ఎటువంటి బంగారు ఆభరణాలు లేవు, అత్యంత ముఖ్యంగా నుదుటిపైన త్రిపురాండ్రాలు లేవు. అసలు రావణుడు ఎవరు? మహాశివభక్తుడు, ఒక బ్రాహ్మణుడు. ఆయన వేద వేదాంగాలు చదివాడు, అన్నీ చేశాడు, కానీ ఆయన సీతామాతను అపహరించడం అనే ఒక తప్పు మాత్రం చేశాడు. అటు అలాగని ఇప్పుడు రావణుణ్ణి అల్లాహు అక్బర్ అనే ఒక ముస్లింలాగా చూపించాల్సిన అవసరం ఏమిటి? ఇటువంటి ఆభరణాలు లేకుండా, హిందువుల చిహ్నాలు లేకుండా, ఇలా ఇక్కడ చూడండి, ఈ సైఫ్ అలీ ఖాన్ అనే ఒక జిహాదీ మతోన్మాది గాడిని రావణుడి పాత్రలో పెట్టడమే తప్పు. సరే పెట్టారు పో. పెట్టిన తర్వాత ఇలా వెస్టర్న్ హెయిర్ స్టైల్లో పూర్తిగా కటింగ్ చేయించుకొని, ఇలా ఒక హాలీవుడ్లో ఏదో ఒక విలన్ని కాపీ కొట్టి అచ్చుగుద్దినట్టు వాడినే ఇక్కడ దింపి, వాడు రావణుడు అని చెప్పడం పూర్తిగా తప్పు. ఇంతకుముందు రామాయణం మీద ఎన్నో సినిమాలు నిర్మించి రావణుడి పాత్రను ఒక ఎలా ఉండాలనేది ప్రేక్షకులకి ఆ రామాయణ కథ ఆధారంగా వాళ్ళు చిత్రీకరించి చూపిస్తే, ఇలా కొత్తగా ఎందుకు వీళ్ళు దీన్ని బ్రష్ పట్టించడం? గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఒక డ్రాగన్ మీద కూర్చున్నటువంటి ఒక సీన్ ఫోటో మీకు పక్కన కనిపిస్తుంది, అచ్చుగుద్దినట్టు దాన్ని కాపీ కొట్టేసి ఇక్కడ రావణుడిని దాని మీద కూర్చోబెట్టడంలో వీళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి? డ్రాగన్లు రామాయణంలో ఎక్కడున్నాయో ఈ డైరెక్టర్ నాకు చెప్పాలి. మీరు కనుక గమనిస్తే ప్రతి పాత్రను కూడా వక్రీకరించి ఇటు హాలీవుడ్లోని కొన్ని సినిమాలు మరియు వెబ్ సిరీస్ని కాపీ కొట్టేసి పూర్తిగా క్యారెక్టర్ని డిస్ట్రాక్ట్ చేసేసారు. హనుమంతుడి క్యారెక్టర్కి సరిగ్గా నామాలు కనిపించడం లేదు, మెడలో రుద్రాక్షలు ఇంకా ఏమీ లేవు, తల మీద ముఖ్యంగా కిరీటం లేదు. అదేవిధంగా ఏ పాత్రకి కూడా ఇలా మన పురాణాల ప్రకారం కాకుండా వాళ్ళ వీడియో గేమ్ క్యారెక్టర్లని కాపీ కొట్టేసి రాముడు హనుమంతుడు అంటే మనం ఒప్పుకోవాలా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, హనుమంతుడికి కూడా మీసాలు తీసేసి గడ్డం పెట్టి హనుమంతుడిని కూడా ఒక ఇస్లామిక్ మతోన్మాదిలాగా ఇలా చిత్రీకరించడంలో వీళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఇంతకుముందు ఎటువంటి పెద్ద బడ్జెట్ లేకుండా తీసిన సినిమాల్లో కూడా ఇంత స్పష్టంగా హనుమంతుడి క్యారెక్టర్ని చిత్రీకరిస్తే పూర్తిగా దానికి విరుద్ధంగా ఒక ఇస్లామిక్ జిహాదీ యొక్క లుక్లో హనుమంతుడిని ఎందుకు చూపించినట్టు? 30 సంవత్సరాల క్రితం నిర్మించిన రామాయణం యానిమేషన్ చిత్రం దీనికంటే 100 రెట్లు బెటర్గా ఉంది. ఇక్కడ చూడండి, రాక్షస సైన్యంలోని రాక్షసుల్ని ఈ విధంగా చిత్రీకరించారు, కానీ రామాయణం పరిశీలిస్తే ఎవరికైనా రాక్షసులు ఈ విధంగా లేరు అనే విషయం అర్థమవుతుంది. మరి ఇవి ఎక్కడి నుంచి కాపీ కొట్టారంటే, పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ అనే ఒక హాలీవుడ్ సినిమా నుంచి అందులో ఉన్నటువంటి ఆ దెయ్యాలను యథావిధిగా కాపీ కొట్టి వీళ్ళే రాక్షసుల సైన్యం అని చెప్పడం చాలా పూర్తిగా రామాయణానికి విరుద్ధం. ఇది మీరేమీ మీ సొంత చిత్రం కాదు, ఇది యథార్థ గాథ. రామాయణం ఈ నేల మీద జరిగింది, ఈ నేల మీద జరిగినటువంటి యథార్థ గాథని ఇలా వక్రీకరించడం అనేది పూర్తిగా తప్పు. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఉన్న డ్రాగన్లు రామాయణంలో ఎలా ఎంటర్ అయ్యాయో నాకైతే అర్థం కావడం లేదు. చాలా ముఖ్యమైన విషయం, శ్రీరాముడు ఈ సినిమాలో నార వస్త్రాలు ధరించడు, ఇంకా కాషాయ వస్త్రాలు అసలే ధరించాడు. రామాయణం ప్రకారం శ్రీరాముడు ఒక ముని వేషంలో ఉన్నాడు, అంటే కాషాయ వస్త్రాలు ధరించాడు. ఇందుకు విరుద్ధంగా శ్రీరాముడు యొక్క వేషధారిని ఎందుకు మార్చారు? సీతామాతతో శ్రీరాముడు డ్యూయట్లు పాడడం ఏమిటి? అందులో సీతామాతను ఇలా స్లీవ్లెస్లో ఇలా చూపించడం చాలా తప్పండి. ఇలా సీతామాతను అర్ధనగ్నంగా ఇలా అశ్లీలంగా చూపించాల్సిన అవసరం ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్, లార్డ్ ఆఫ్ రింగ్స్ సినిమాల్లో చూపించిన వాళ్ళ యొక్క సైన్యం యొక్క ఫోటో. ఈ పక్క ఫోటో రామాయణంలో మన రావణుడి రాక్షస సైన్యం యొక్క ఫోటో. ఇవి రెండు అచ్చుగుద్దినట్టు లేవు, 100% ఒక్కటే. మీకు చేతనైతే రామాయణంలో ఎలా ఉందో అలా సినిమా తీయాలి, లేదంటే మీకు నచ్చిన ఒక కథ రాసుకొని సినిమా తీయాలి. ఇప్పుడు వానర సైన్యాన్ని ఎంత అవమానకరంగా చూపించారో చూడండి. వానర సైన్యం చూపించమంటే గెరిల్లాలను తీసుకొని చూపించారు. అదేవిధంగా ఇక్కడ మీరు
ఒక ఇంగ్లీష్ మూవీలో ఉన్న ఈ గెరిల్లా ఫోటో చూడండి, ఇక్కడ వానర సైన్యం యొక్క బొమ్మ చూడండి, అచ్చు గుద్దినట్టు అక్కడ గ్రాఫిక్స్, ఇక్కడ అట్లాగే కాపీ కొట్టేస్తారు. అసలు వానర సైన్యంకి తోకలు ఉన్నట్టు కూడా చూపించడం లేదు. అంటే వీళ్ళు రామాయణాన్ని పూర్తిగా భ్రష్టుపట్టిద్దాం అనుకుంటున్నారా ఏమి? ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది శ్రీరాముడి యొక్క వేషధారణ, వస్త్రధారణ గురించి. శ్రీరాముడు మరియు లక్ష్మణ స్వామి ఇద్దరూ కూడా మీరు ఇక్కడ గమనిస్తే చెప్పులు వేసుకొని ఉన్నారు. ఆ చెప్పులు కూడా మోడర్న్ లెదర్ చెప్పులు. ఇలా ఉన్నట్టు మనకి రామాయణంలో ఎలా ఎక్కడ ఉందో వీళ్ళే చెప్పాలి. రావణుడికి 10 తలలు ఉన్న ఈ సీన్ కనుక చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈ 10 తలల్లో కేవలం ఒక్క తల మీద మాత్రమే, అది కూడా కనిపించినట్టుగా విభూతి రేఖలు పెట్టారు. మిగతా అన్ని తలల్లో విభూతి రేఖలు లేవు, బొట్టు లేదు. అందరూ కూడా మీసాలు లేకుండా గడ్డాలు పెంచి ఒక ఇస్లామిక్ మతోన్మాదిలాగా రావణుడిని ఈ దృశ్యంలో కూడా చిత్రీకరించారు. అసలు శ్రీరాముడి లుక్కు, హనుమంతుడి లుక్కు చూడండి. అందరూ లెదర్ స్ట్రాపులతో ఏదో రోమన్ సైనికుల్లాగా కనిపిస్తున్నారే కానీ శ్రీరాముడిలాగా అసలు ఎక్కడా కనిపించడం లేదు. వానర సైన్యం కూడా ఇలా లెదర్ స్ట్రాప్లు వేసుకొని, మెడలో ఫ్యాన్సీ నెక్లెస్లు వేసుకొని ఇలా గొరిల్లాగా కనిపిస్తారు అని చూపించడం, ఇది నిజంగా ఒక తీరని అవమానం వానర సైన్యానికి. రావణాసురుడు నల్లగా, చాలా ఎత్తుగా, పొడుగ్గా, బలంగా ఉంటాడని ఇక్కడ మనకి శ్రీమద్ రామాయణంలో చెబితే, ఇలా గబ్బిలాలతో కంపు కొట్టే ఈ గబ్బిలాల కోటలో ఉంటాడు, తెల్లగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, ఈ తురక మదోన్మాదిలాగా అని చూపించడం ఎక్కడ న్యాయం అండి? ఇంకొక అతి ముఖ్యమైన విషయం, ఇక్కడ వానర సైన్యం చూపించారు గెరిల్లాలాగా, అంటే సుగ్రీవుడు, జాంబవంతుడు వీళ్ళందరినీ. కానీ ఇక్కడ హనుమంతుడేమో పూర్తిగా డిఫరెంట్గా చూపించారు. అంటే హనుమంతుడు వానరుడు కాదా? హనుమంతుడు వానరుడైతే వానర సైన్యానికి డిఫరెంట్గా హనుమంతుడిని ఎందుకు చూపించినట్టు? ఇలా హనుమంతుడు లెదర్ స్ట్రాప్లు వేసుకొని వెనకాల ఇక్కడ శ్రీరాముడిని కూర్చోబెట్టుకుని ఉంటాడు. ఆ శ్రీరాముడు కూడా లెదర్ స్ట్రాప్లు వేసుకొని లెదర్ జాకెట్లు వేసుకొని ఉంటాడు. ఈ సైఫ్ అలీ ఖాన్ అనే తురక మాతోన్మాది ఎప్పుడైతే ఈ రావణుడు పాత్ర చేపట్టాడో అప్పుడే దీన్ని సర్వనాశనం చేశాడు. ఈ తురక మాతోన్మాది రావణుడిలాగా ధనస్సుతో పోరాడకుండా ఏదో ఒక ఫ్యాన్సీ గేమ్, వీడియో గేమ్ ఆయుధం పెట్టుకొని పోరాడుతున్నాడు. ఇలా గాల్లోకి ఎగిరే గ్రాఫిక్స్ 100% హల్క్ సినిమా నుంచి కాపీ కొట్టారు. శ్రీరాముడు రాక్షసులతో యుద్ధం చేశాడు, అంతేగాని ఇలా గాల్లో ఉండే గబ్బిలాలతో కాదు. ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ సినిమాలోని ఆ ఏప్స్ యొక్క వేషధారిని అట్టట్టే కాపీ కొట్టి వీళ్లే వానరులని చెప్పడం ఎంతవరకు సమంజసం? హనుమంతుడి యొక్క పాత్ర యొక్క వేషధారణని వీళ్ళు మంకీ కింగ్ సినిమా నుంచి కాపీ కొట్టారు, చైనీస్ మూవీ. అంతేగాని వాళ్ళు మన యొక్క ప్రీవియస్ రామాయణాలని అసలు రెఫరెన్స్గా తీసుకోలేదు. తీసుకొని ఉంటే ఇంకా చాలా బాగుండేది సినిమా. అసలు ఇలా గెరిల్లాల రూపంలో వానర సైన్యాన్ని చూపించడం, అందులో వానరుకి తోకలు లేకుండా చూపించడం చాలా తప్పండి. ఏదైతే ఏమి, వాళ్ళు ఇలా ట్రైలర్లో ఇలా ఉన్నట్టు సినిమా కనుక రిలీజ్ చేస్తే దీన్ని బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదు, ఇదే ఫట్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు సినిమాలో ఇటువంటి తప్పులు చేయకుండా, రామాయణాన్ని అవమానించకుండా చూపిస్తారని ఆశిస్తూ ఉన్నాను.